అందరికీ నమస్కారం అండి నేను మీ కళ్యాణిని ఈరోజు నేను మాఘ పౌర్ణిమ గురించి తెలియజేస్తున్నాను మాఘ పౌర్ణిమ బుధవారం నాడు ఫిబ్రవరి పదహారో తారీఖు వచ్చిందండి ఈ మాఘ మహా మహామాగి అని కూడా అంటారు ఈ మాఘ పౌర్ణిమ రోజు అందరూ కూడా ఉదయాన్నే సముద్ర స్నానం కానీ వీలైతే నదీ స్నానం కానీ లేకుంటే ఇంట్లో అయినా స్నానం చేయవచ్చండి అయితే ఇంటి వద్దే స్నానం చేసినట్లయితే మీ దగ్గర గంగా ఉంటే కొంచెం ఆ గంగా నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చండి మీరు స్నానం చేస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలండి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకుని స్నానం చేయాలండి స్నానాంతరం ఆ సూర్యభగవాన్కి అర్ఘం సమర్పించుకోవాలండి అలానే ఇంట్లో నిత్య పూజా విధానం చేసుకుంటూ ఆ శివకేశవుల్ని పూజించాలండి అలాగే అమ్మవారికి కూడా కుంకుమార్చన చేసుకుని అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిది లలితా సహస్నామం కూడా చదువుకోవచ్చు వీలైతే తర్వాత మనం చేయవలసిన దానాలు ఏంటంటే ఈ మాఘమాసంలో ముఖ్యంగా నువ్వులు గొడుగు ఉప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి వీటిలో ఏదైనా మీ శక్తి మేరకు మీకు ఏదైనా పర్వాలేదు ఏదైనా దానం చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా పౌర్ణమి పూజా విధానం దానాలు చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు దోషాలు కూడా తొలగిపోయి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజుతో చెప్పినట్లుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయండి కాబట్టి అందరూ కూడా ఆ ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్కి ప్రార్థన చేస్తూ మనందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని ప్రార్థిద్దామండి ధన్యవాదములు